యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం 17 జడ్పీటీసీలుగాను 12 జడ్పీటీసీలు అధికార టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యం సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు, మిత్రుడు ఏలుమినేటి మాధవరెడ్డి కుమారుడు బొమ్మల రామారం జడ్పీటీసీగా, ఏలుమినేటి సందీప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ తుర్కపల్లి జడ్పీటీసీ గెలిచిన ధీరవత్ బీకు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు జరిగిన కోఆప్షన్ ఎన్నిక కూడా గుండాల మండల ఖలీల్, అడ్డగూడూరుకు చెందిన జోసెఫ్ ఇద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఫైలశేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తదితరులు హాజరయ్యారు. తర్వాత భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న ఏలుమినేటి మాధవరెడ్డి విగ్రహాన్ని ఎన్నిక పూర్తయిన తర్వాత ర్యాలీగా వచ్చి, తర్వాత భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న ఏలుమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాయకులు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే సునీత మహేందర్రెడ్డి గారికి, ఫైలశేఖర్ రెడ్డి గారికి, ఆదర్ కిషోర్ గారికి, నన్ను ఎన్నుకొని గెలిపించిన నాకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ నమ్మకాన్ని నిలబెడతాను, యాదాద్రి భువనగిరి జిల్లాని అభివృద్ధి పదం నడిపిస్తానని తెలుపుతూ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి జిల్లా పరిషత్పై గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ గారి పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి జిల్లాలో ఉన్న 12 మంది జడ్పీటీసీలను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు గాను మరి ఎన్నుకోబడిన జడ్పీటీసీ సభ్యులు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎలిమినేటి సందీప్ రెడ్డి గారిని ఈరోజు చైర్మన్గా ఎన్నుకున్నందుకు, అదేవిధంగా వైస్ చైర్మన్గా మరి ధనవత్ బీకు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు గౌరవ డిప్యూటీ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున